భారతదేశాన్ని వేదభూమి కర్మభూమి అని అంటారు ప్రపంచంలోని ఏ దేశ చరిత్ర చూసినా క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని మాత్రమే ఉంటుంది కానీ భారతదేశ చరిత్ర చూస్తే ఎన్నో యుగాల చరిత్ర కనిపిస్తుంది మనిషి జీవన విధానానికి సంబంధించిన ఎన్నో విషయాలని మాత్రమే కాదు ఈ రోజున ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న సాంకేతిక విషయాల గురించి కూడా ఎన్నో యుగాల క్రితమే మన ఋషులు చెప్పి ఉన్నారు యుగాలు నాలుగు అని అవి కృత త్రేత ద్వాపర మరియు ప్రస్తుతం మనం ఉన్న కలియుగం అని చెప్పారు కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని కలియుగంలోకి వచ్చేసరికి అధర్మమే రాజ్యమేలుతుందని మంచితనానికి మనుగడ లేకుండా పోతుందని మునులు ఋషులు ఆనాడే చెప్పారు ఈ రోజున ఖగోళ శాస్త్రం గురించి పూర్తిగా అధ్యయనం చేసి భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని లెక్క కట్టి చెప్పారు కానీ దీనిని తులసిదాస్ రాసిన హనుమాన్ చాలీసాలో జుగ్ సహస్ర యోజన పరభాను అని చెప్పారు అంటే ఒక జుగ్ అంటే పన్నెండు వేలు ఒక సహస్ర అంటే వెయ్యి ఒక యోజనం అంటే ఎనిమిది మైళ్ళు జుగ్ సహస్ర యోజన అంటే మొత్తం తొమ్మిది కోట్ల అరవై మైళ్ళు ఒక మైలు అంటే ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు అంటే మొత్తం దూరం పదిహేను కోట్ల ముప్పై ఆరు లక్షల కిలోమీటర్లు ఖగోళ శాస్త్రంలో చెప్పిన దూరంకి సుమారు సమానంగా ఉంటుంది ఆనాడు ఋషులు ఒకచోట కూర్చొని తపస్సు చేసుకుంటూ వేరొక చోట జరుగుతున్న విషయాన్ని జరగబోయే విషయాలని తమ దివ్య దృష్టితో చూసి చెప్పేవారు ఇదే కదా ఇప్పుడు మనం చూస్తున్న టీవీకి మూలం కురుక్షేత్రంలో కురుపాండవుల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి హస్తనలో కూర్చుని ధృతరాష్ట్రుడికి విధుడు చెప్పినదే కదా ఈరోజు మనం వింటున్న కామెంటరీలకి ఆరంభం రామాయణ కాలంలోనే మనం పుష్పక విమానం గురించి విన్నాం కానీ ఈ యుగంలో రైట్ సోదరులు విమానం కనుక్కోవడం గొప్ప విషయంలా చెప్పుకుంటున్నారు ఎటువంటి ముద్రణ సాధనాలు లేని కాలంలోనే మన పురాణ గ్రంథాల్ని వేదాల్ని తాటి ఆకుల మీద రాసి వాటిని నిరంతరం వల్ల వేస్తూ తర్వాతి తరాలకి అందించడం జరిగేది కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగి ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో మనిషి తనలో ఉన్న అత్యంత విలువైన మేధోశక్తిని వాడడం మానేసి పూర్తిగా టెక్నాలజీ పైనే ఆధారపడిపోయాడు పరిపాలన రాజనీతిజ్ఞత గురించి ఆర్థిక వ్యవహారాల గురించి చాణక్యుడు ఎప్పుడో చెప్పిన విషయం నేటికిని ఎకనామిస్టులందరికీ ప్రామాణికం కాదా సంఖ్యాశాస్త్రంలో సున్నాని కనుగొన్న ఆర్యభట్ట పై విలువని త్రికోణమితిని ఆల్జీబ్రాల గురించి కూడా ఎన్నో విషయాలని చెప్పడంతో పాటు సౌర కుటుంబం గురించి వాటిలోని గ్రహగతులను గురించి కూడా ఆనాడే వివరించారు వేదభూమిగా పేరున్న మన భారత ఖండంలో ఎన్నో పేరెన్నిక గన్న యూనివర్సిటీలు ఉండేవి అవి తక్షశిల నలంద వక్రంశిల విలభి పుష్పగిరి జగద్దాల ఉదంతపురి యూనివర్సిటీలు వేద జ్ఞానానికి నిలయాలుగా చెప్పబడేవి కాని ఇప్పుడవి పూర్తిగా శిథిలమైపోయాయి ఒకవైపు వేద విజ్ఞానాలతో మరోవైపు ధన ధాన్య వస్తు కనకాలతో నిత్యం శోభించే భారతదేశాన్ని పర్యటించిన లాట్ మకోలే బ్రిటిష్ పార్లమెంటుకి పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి రెండవ తేదీన రాసిన ఉత్తరంలో భారతదేశానికి వెన్నెముక్కలా ఉన్న సంస్కృతి సాంప్రదాయాలని తుదముట్టించి విదేశాలలో ఇంగ్లీష్ కారణంగా మాత్రమే తమ బ్రతుకు బాగుంటుంది అనుకునేలా భారతీయులను మారిస్తే తప్ప మనం ఈ దేశాన్ని హస్తగతం చేసుకోలేము అని తెలిపారు దాని ప్రభావమో ఏమో కాని ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ చదువులు విదేశాలలో ఉద్యోగాలు అని పరుగులు తీస్తున్నారు పతనమైపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాల కారణంగా జరుగుతున్న నష్టాన్ని ప్రతి భారతీయుడు గుర్తెరిగి సనాతన భారతీయ సాంప్రదాయాల్ని వేద విజ్ఞానాలకి పూర్వ వైభవం తెచ్చే దిశగా పాటుపడితే మన దేశానికి తిరిగి పూర్వ వైభవం తీసుకురాగలమని మనందరం గుర్తించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి